ఇప్పుడు ఎస్పీ గారి మాటలు మీరు వినండి. 2 గంటల దాడి జరగక ముందు ఎస్పీ గారు పలికిన మాటలు మా విజయ్ నేను మాట్లాడిన మాటలు ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతాయి, నాకు తెలియదు. ఏంటి, ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఈ ఫోన్లు అమెరికన్ ఫోన్సేనా విజయ్? ఎవరికి ఉంది నాలెడ్జ్? ఇప్పుడే నేను విన్నాను. మీరు నేను ఒకసారి చెక్ చేస్తాను అంటే వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది ఏంటి అని. తర్వాత మీరు వస్తే డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ మన బ్రీఫింగ్ ప్రకారం వస్తే బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చేసానండి ఆల్రెడీ. జస్ట్ విలేజ్కి ఒకసారి చూసి ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నారా లేదా? నేను 5:15 ఎలాగ అవుతున్నానండి, అరౌండ్ 5:15 నేను ఒక 5 గంటలకు ఎరవై ఓన్లీ 15 మినిట్స్ ఉంది, హాఫ్ అన్ అవర్ ఉందో చేస్తారండి. ఎక్కువ అయితే అట్లా కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అండ్ అక్కడికి ఎందుకు వస్తున్నారు? అక్కడ మనం లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏం కాకుండా మనం చూసుకోవాలి కదా, మన పోలీస్ బాధ్యత కదా. సో దానికోసం మీకు అడుగుతున్నాను, అడుగుతున్నారు ఎవరిని చెప్తున్నారు? అవునండి, నేను ఇప్పుడు ఇది ఏ ఏరియాలో ఉన్నారా మీకు తెలుసా? ఇక్కడ మన సిరిసిల్ ఇంక ఎంటర్ అవ్వలేదండి, డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ లో ఉన్నాం. దశ్వాపూర్ విజయ్ దశ్వాపూర్ కదా మండలం, తంగళ్ళపల్లి మండలం, దశ్వాపూర్ విలేజ్, దశ్వాపూర్ విలేజ్ అండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ, దాన్ని ఏమంటారు, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కాంట్రవర్సీ ఆర్ ప్రాబ్లం. అంటే యాక్చువల్లీ వడగండ్లు వాన పడి రైతులు నష్టపోయారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మనం చూడాలి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఇష్యూ ఓవర్ దే. ఓకే, సో దట్ ఈస్ వై అంటే మన మీరు రావడం కరెక్ట్ కాదు. ఒకసారి విలేజ్ లో సిచ్యుయేషన్ తెలుసుకోండి, చెప్పిన తర్వాత మీకు మీరు వస్తే కరెక్ట్ ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ యూ, బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు కూడా అక్కడ ఎవరుంటారనే బాస్వాపూర్ మండలం. వినబడుతుందా మీకు? పంపించేసాయి చూడండి. ఎంత ఎంత మొత్తం నేను ఎలా మాట్లాడుతున్నాను ఎస్పీ గారు, మేము ఇప్పుడే అనౌన్స్ చేశాము, అక్కడ ఎవరూ లేరు, ఎవరికీ తెలీదు, 38 కుటుంబాలకు దర్శించి 5-10 నిమిషాలు ఎక్కువైతే 15 నిమిషాలు ఉంటాను. మీకేమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఒక విలేజ్ నేను వెళ్తే? అంటే అంత గూండరాజ్యం ఉందా? ఒక గ్రామం కూడా నేను వెళ్ళకూడదా? కేటీఆర్ గారు మొత్తం దత్తత తీసేసుకున్నారా? ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు మీరు రండి, మీ ఆఫీస్కి నేను వస్తాను సిరిసిల్ల, మీరు మాతో పాటు రండి, వెళ్దాం. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, చక్కగా మాట్లాడి వారికి ప్రార్థన చేసి కొంత ఏదో గిఫ్ట్ ఇచ్చి రైతులకు అండగా ఉంటాను. లేదండి మీరు రావద్దు, మా ఇన్ఫర్మేషను అక్కడ ప్రాబ్లం జరుగుతుందని. అక్కడేంటి ప్రాబ్లం? మీ ఇన్ఫర్మేషను కేటీఆర్ గారితో మీరు మాట్లాడారా లేదా? కోర్టులో మీ ఫోన్లు, వాళ్ళ ఫోన్లు, ఆ ఫోన్ రికార్డ్స్ చక్కగా అన్ని ప్రూఫ్ రుజువు చేస్తాయి కదా కోర్టులో. అప్పుడు మీరు సస్పెండ్ అవుతారు కదా. ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డి గారు సస్పెండ్ చేయకపోతే ఆలోచించండి.